ఒక పక్క జిల్లాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తూర్పు గోదావరి జిల్లా వాసులకు మాత్రం ఇవేమి పట్టడం లేదు. ఇప్పటికే పరిస్థితులను అదుపు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం కర్ఫ్యూ అమలవుతున్నా అవేమీ పట్టించుకోకుండా కర్ఫ్యూలో కూడా జనం రోడ్లపైన బాధ్యతారహితంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా కాకినాడలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాన్గుడి సెంటర్లో ఉండడం జరిగింది. మరి ఈరోజు మూడో వారం మరి ఏదైతే కర్ఫ్యూ ఉందో వీక్లీ వీక్లీ కర్ఫ్యూ ఉందో ఆ కర్ఫ్యూ మూడో వారం చేరుకుంది. ఇక్కడ చూస్తున్నాం మరి జనం ఎంత పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎటు చూస్తున్నా వెహికల్స్ కనబడుతున్నాయి. ఏదైతే ముందు వారం ఉందో ఆ ముందు వారం అంత స్ట్రిక్ట్గా అయితే ఈ వారం లేదని మరి స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఫాలోఅప్ అవుతున్నారు. కార్లు కానీ వెహికల్స్ కానీ కూడా నిలబడుతున్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ కరోనా మహమ్మారి రోజురోజు పెరుగుతుందో మరి ఇంతకుముందు అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉండేది. కానీ ప్రభుత్వం దాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అనుమతించడం జరిగింది. మరి చూసినట్టయితే ఏదైతే కర్ఫ్యూ అని చెప్పారు తప్ప ఏ వెహికల్స్ అన్ని కూడా ప్రజలు మా వాళ్ళకి పట్టణ విధంగా ఇటు చూసినట్టయితే ఇటు ఏ చూసిన వెహికల్స్ వస్తున్నాయి. మొదటి వారంలో జరిగిన కర్ఫ్యూ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మూడో వారంలో ప్రజల్లో ఒక అవగాహన అనేది కోల్పోయారు వాళ్ళు. ఎందుకంటే కరోనా వస్తుంది పోతుంది అనే ధీమా కూడా ఎక్కువ వాళ్ళు కనబడుతుంది. ప్రజలందరూ కూడా మెడికల్ షాప్లోనే కాదు వాళ్ళకి యూజ్ లేకపోయినా వర్క్స్ లేకపోయినా బయటకు వచ్చి తినడం మనం చూస్తున్నాము. ఇది బాన్గుడి సెంటర్లో చూస్తున్నాము. ప్రతి చోట షాపులు అయితే పోలీసు వారు సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయగలిగారు తప్ప ప్రజల్లో ఒక అవగాహన అయితే కోల్పోయారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇంకా మూర్ఖంగా తిరగడం ప్రయత్నిస్తున్నాం. ఇటు చూసినట్టయితే వెహికల్స్ దగ్గర దగ్గర 10-20 వెహికల్స్ అలా వస్తూనే ఉన్నాయి. మరి దీన్ని బట్టి చూసినట్టయితే ప్రభుత్వం ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని బట్టి ఆదివారం కర్ఫ్యూ అనేది ఎందుకు పెట్టిన విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక వీక్ ఈ రోజు ఫ్లోటింగ్ ఎదురకూడదు కాబట్టి ఆదివారం కర్ఫ్యూ పెట్టడం జరిగింది. ఎటు చూసినట్టు వెహికల్స్ తిరుగుతున్నాయి. సో ఏదైతే ముందు వారంలో ఉన్నట్టుగా ఇక్కడైతే లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చూసినట్లయితే చాలా చోట్ల 19 విజిట్ చేసి వచ్చింది. మరి ఏదైనా సరే ఎంత ఇచ్చినా ప్రజల్లో కూడా కొంచెం అవగాహన రావాలి కాబట్టి ప్రజలకు కంట్రోల్ అవ్వాలి కాబట్టి పోలీసు వారు ఎంత చెప్పినా సరే ప్రజలు వినే మూలలో కూడా లేరు. ఎందుకంటే ఇది ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఇంకా ప్రతి చోట కరోనా రావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చూసినట్లయితే మరి నెక్స్ట్ వీక్ ఏ రకంగా దీని మీద ఆంక్షలు ఉంటాయో చెప్పి చూడాలి. అదేవిధంగా థర్డ్ వీక్ అని చెప్పాలి, మూడో వారం అని చెప్పాలి. మూడో వారం ఈ కర్ఫ్యూ అయితే ఇక్కడ అవుతుంది. మరి రేపు యథావిధిగా 9 గంటల నుంచి రాత్రి 9 గంటల షాపులు కూడా ఓపెన్ అయి ఉంటాయి. మరి చూద్దాం ఎటువంటి ప్రజల్లో ఎటువంటి అవగాహన అవసరం చూద్దాం. కెమెరా వెంకటేశ్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.